ఒకటి రెండు విషయాలు మీరు అడగడం జరిగింది. ఒకటి లాక్ కరోనా, ఇక కరోనాతో ప్రజలు నాయకులు పోరాటం చేస్తూ జనజీవన సేవలు బతకాల్సిందే అని బతుకుతూ ఇక మా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే లాక్డౌన్ నుంచి మించు ఎత్తేసినట్టే, రాత్రి తప్పితే పగలంతా ఎత్తేసినట్టే. మన పని ఉండేదంతా పగలే కదా, రాత్రి కూడా కాదు కదా పని ఉండేది మనం. కానీ ఒక్క విషయము నేను మా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు పోకకంటే ముందు ఒక్క విషయం చెప్తాను. ఏది? కరోనా లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ. రాత్రిపూట కర్ఫ్యూ ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి, పబ్బులు బంద్ ఉంటాయి, విచ్చల విడిగా తిరుగుడు బంద్ అవుతుంది, యూత్ చెడిపోకుండా ఉంటారు, తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, ఎలాంటి క్రిమినల్ ఇన్సిడెంట్స్ జరగాయి. అసలు నా లెక్కలో డిసెంబర్ కాదు, అసలు రాత్రి కూడా మొత్తానికి 9 నుంచి పొద్దున 5 గంటల వరకు టోటల్గా కర్ఫ్యూ నిరంతరం పెట్టాలి అసలు నా లెక్కలు అయితే నిరంతరం. ఎందుకంటే నాకు ఒక కొడుకు ఉన్నాడు, నాలాంటి తండ్రులు కొడుకులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు రాత్రిపూట తిరుగుతుంటే నేను బెదిరించలేదు. ఇప్పుడు లాక్డౌన్ తోటి వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు నాకైతే నేను హ్యాపీ, వాడు తిట్టకుండా కొట్టకుండా వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు యూత్ని ఆపలేము కదా, నేనే కాదు ఏ తల్లిదండ్రులు అయినా సరే మగపిల్లలను కంట్రోల్ చేయలేము. ఆడపిల్లలు అంటే ఇంటికాడ ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు, మగపిల్లలను కంట్రోల్ చేయలేము, తండ్రులుగా చేయలేము, తల్లులుగా కూడా తల్లిదండ్రులు కూడా చేయలేరు. వాస్తవం అది యువత పిడదవ పట్టకుండా నియంత్రించవచ్చు. ఈ రాత్రి కర్ఫ్యూ వల్ల పిల్లలను కంట్రోల్ చేయవచ్చు. నేనైతే నిజాలు చెప్తాను, పర్సనల్గా ముఖ్యమంత్రికి చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు వీలైతే ఇక ఇది కంటిన్యూ చేసి పడి రాత్రి కూడా మొత్తం ఇక నీ ఎవ్వరు తప్పుపడ్డారు. నేనైతే ముఖ్యమంత్రికి చాలా క్లియర్గా చెప్తున్నా, మగపిల్ల ఉన్న తల్లిదండ్రులు హైదరాబాద్లో కానీ సిటీలో లేకపోతే జిల్లాలో కానీ ఏ తల్లిదండ్రులు తప్పుపడ్డరు కర్ఫ్యూ రాత్రి పూట అయితే. నేనైతే ఫుల్ సపోర్ట్ ఈ విషయం అయితే ఒక కొడుకు తండ్రిగా చెప్తున్నాను. కాంగ్రెస్ రాజకీయాలు